సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో గంజాయి సాగు, డ్రగ్స్ రవాణాపై అవగాహన సదస్సు నిర్వహించారు సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ నాయక్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి పండించిన, అక్రమ రవాణా చేసిన వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని, ఫీడీ చట్టం కూడా ప్రయోగించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ పథకాలకు అనర్హులు అవుతారని తెలిపారు. గంజాయి ప్రదేశాలను గుర్తించాలని, గంజాయి సేవించే వ్యక్తులను గుర్తించి వారి ద్వారా గంజాయి ఎక్కడి నుండి సప్లై చేస్తున్నారు అనే సమాచారాన్ని సేకరించాలని అన్నారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు సమూలంగా నిర్మూలించాలి. అభివృద్ధికి అవరోధంగా గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు లేకుండా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక నమస్కారాలు పత్రికే మిత్రులు కూడా. అయితే మీ అందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ డ్రగ్ అనేది ఏదైతే ఉందో, ఈ గాంజా కానీ ఇతర ఏదైతే మొత్తం పదార్థం ఉందో, దీన్ని సమూలంగా నిర్మూలించాలని రాష్ట్రం అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. గవర్నమెంట్ తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ఏ రాష్ట్రంలో కూడా ఈ అటువంటి నిర్ణయం తీసుకోలేదు. మన రాష్ట్రం తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఎక్కడైనా సరే చాలా మంది చూసుంటారు, ఏది స్టూడెంట్సే కానీ వివిధ కార్యాలయాల్లో పనిచేసేటువంటి కార్మికులే కానీ చాలా మంది వాళ్ళు ఈ యొక్క డ్రగ్స్ బారిన పడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ డ్రగ్ను సమూలంగా నిర్మూలించాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న కారణంగా ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మన గౌరవ ఎస్పీ గారు రమేష్ సార్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా డ్రగ్స్ గురించి ఎంత తెలుసు, ఎవరైతే ఈ మత్తు పదార్థాన్ని తీసుకుంటారో వాళ్ళు శారీరకంగా మానసికంగా చాలా క్షీణించిపోతారు. వాళ్ళ యొక్క నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు, వాళ్ళ యొక్క మెదడు పనిచేయదు సరిగ్గా. ఎవరైతే ఈ డ్రగ్స్ అలవాటు పడతారో వాళ్ళు ఏం పని చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. ఎంత భయంకరంగా చంపడానికి కూడా సిద్ధపడతారు. అటువంటి ఒక రకమైన ఉన్మాదత్వాన్ని పెంచుకుంటారు అన్నమాట ఈ అలవాటు పడి. కాబట్టి దీన్ని మనము ఇమీడియట్ గా దీన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉన్నది. మన ఏరియాలో ఎక్కడ కూడా ఈ యొక్క గాంజాను సరఫరా చేసిన, కల్టివేషన్ చేసిన, అమ్మడం కొనుగోలు చేసినా కూడా నేరం ఇది. ఎవరైతే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు సర్పంచ్ ఉంటారు, సర్పంచ్ కూడా ప్రజా సెక్రటరీస్ ఉంటారు, వివిధ ఉప సర్పంచాలు అందరూ ఉంటారు, ఎంపీ వీళ్ళందరూ కూడా ప్రత్యేకటువంటి బాధ్యతలు. మీ గ్రామాలు ఎవరెవరు ఈ యొక్క గాంజాను కల్టివేషన్ చేస్తున్నారు అనేది మీరు ప్రత్యేకంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది. మీ ఏరియాలో గాంజాయి సాగు చేస్తున్నట్టుగా తెలిసి సంబంధ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, సంబంధ సర్పంచ్ కానీ, సంబంధ పోలీస్ ఆఫీసర్ కానీ వీళ్ళకి తెలిసి ఇంకట్లా సాగు చేస్తున్నారని కానీ, అమ్మకం జరుగుతుందని కానీ, ట్రాన్స్పోర్ట్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది కానీ ఇన్ఫర్మేషన్ తెలిసి చేసినట్టయితే సంబంధ అధికారుల మీద కూడా చాలా కఠినటువంటి దానికి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము. అందులో భాగంగానే మనం సంగారెడ్డి జిల్లాలో కూడా చేస్తున్నామండి. గతంతో పోలిస్తే ఇప్పుడు మన జిల్లాలో గంజా అనేది బాగా చాలా కంట్రోల్ అయిపోయిందండి. అక్టోబర్లో ఒకసారి సీఎం గారు మీటింగ్ పెట్టారు, రీసెంట్గా కూడా ఒక మీటింగ్ పెట్టారండి. ఆ మీటింగ్ లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఇక ముందు గంజాయి కూడా ఆపివేయడం జరిగింది. అంతేకాకుండా యూత్ అనేది దేశానికి వెనుక లాంటి వాళ్ళండి. ఈ రోజు ఇలా వెన్నముకలా ఉండాల్సినటువంటి యువత కూడా ఈ గంజాయికి బానిసలుగా మారిపోయి వాళ్ళు దీని వల్ల మన పోలీసు వాళ్ళకి వాళ్ళకి ఇంకా భద్ర ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఎవరైతే చెల్లిస్తారో అలవాటు అయిపోతారో వాళ్ళు ఏం చేస్తారన్నది వాళ్ళకి తెలియదు. వాళ్ళ యొక్క మొత్తం వాళ్ళ శరీరము, వాళ్ళ మెదడు, వాళ్ళ అంతా పనితీరు అంతా కూడా డామేజ్ అయిపోతుంది. వాళ్ళు రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడా వెళ్తారు. కాబట్టి తల్లిదండ్రులు, సమాజము అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఒంటుగా ఏమేమి చేయాలో వాళ్ళ యొక్క పాత్ర చేయాలి. అట్ ద సేమ్ టైం మేము పోలీస్ అండ్ ఎక్సైజ్ అందరం కూడా కలిసి సంయుక్తంగా మీ అందరికీ సహకరిస్తాము. మీ యొక్క సహకారం కూడా మాకు ఉండాలని ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆశిస్తున్నామండి. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఇక్కడ ఉన్నారు, వారికి ఈ తప్పకుండా తెలియజేయడం ఏంటంటే ఊళ్ళలో ఎక్కడైనా గంజాయి మొక్కలు పండిస్తున్నట్టయితే పోలీస్ వాళ్ళకి కానీ ఎక్సైజ్ వాళ్ళకి కానీ చెప్పినట్టయితే వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా ఆ ఊరికి ఇక ముందు రాబోయే కాలంలో ఊళ్ళో ఒకరి మీద కేసైనా ఆ ఊరికి సంబంధించి మిగతా అందరికీ కూడా మెజారిటీ పథకాలు అనేది కూడా ఆపివేయడం జరుగుతుందండి. కాబట్టి ఈ ప్రజల
Mari ini ganja ini, ini drugs diskon mana, EVV, matram central nervous system depan ini, wala aju, evare itu mana lo manchila hati kondisinya persen su, takpe aju mana, evare mupai, evla wes mana chanpon jadi tuh di, wala asami ke karya kerapar pura, cerun jadi tuh di, wala manchila wala antara wala bukan lagi ini drugs diskon mana, wala aja mana ini insa. Insaf kita karya kawan jadu times channel ini jadu senjawati. Ini ganja ini beri drugs sebenarnya. Ganja itu tadi sen drugs kani, kemen alpha dua mandai, kamilanti drugs kani. Ievena kani, MDPS drugs kani. Ini kaya samacara mana kani? Ma excise bivagan kani, polis bivagan kani. Terlebih sen negosiasi, jila task force kani ini kaya segunamu. Ini ku maupun number barang dua note desk kau cuci. Informasi mana gula? Miru Maka, jadi sistem kerjanya mak terjadi ini. Dini, anda yang kasih nirmal istilahnya, ini mana kiri, oka, manci, bau teran, manci, generasi nirmal kita mana? Government, jenengan, government oka, manci nirmal diskoni, CM garu, ikarik ramani. Raja manci nirani, dan nirmal manci nirani, ini samacar mana mak terjadi ini? Kali mana samacar ini dengan orang, memu, rame, matter right, jadi jalan jalan tadi. Mari kita alami di sekitar cara usaha jepesu, cara bawa makan itu.